నాలుగురున్న ఇంట్లో బువ్వకూరలు ఉండాలంటే ఉత్తగనే అవుతుందా నుల్లా? బియ్యము, కూరగాయలు, ఉప్పు పప్పులు, మంచి నూనె, ఎచ్చం మసాలాలు, వండటానికి గ్యాస్ ఖర్చు ఎట్లా లేదన్నా ఒక్కరోజు తిండి ఖర్చు 200 రూపాయలన్న అవుతుంది. నెలకు 6-7 వేలు ఇంట ఆయన జీతం తెచ్చుడో, లేదంటే కావాల్సిన సరుకులు తెచ్చిస్తేనే కదా అక్కలు వండి పెట్టేది. అట్లా కాదనేసి అప్పుడు కాకుండా కూసుంటే పొయ్యి ముట్టించడైతదా? ఇంటి పరిస్థితి ఇట్లుంటే ఇక 100 మంది పిల్లలకు వండి పెట్టే కాడ ఇంకెట్లుండాలే? వీళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళల్లా కూర బువ్వలు వండిపెట్టేటోళ్ళు, కానీ పొయ్యి ముట్టిస్తలేరు, బియ్యంగా అడుగుతలేరు, బిల్లుల కోసం లడాయి అందుకున్నారన్నట్టు. 8 నెలల నుంచి పెండింగ్ బిల్లు మొత్తం ఆపు చేయడం జరిగింది. కొందరు హైదరాబాద్ కొచ్చి మీటింగ్ పెడితే కొందరు జిల్లాలల్లా కలెక్టరేట్ల కాడ ధర్నాలు చేసిండ్రు. ఇప్పుడు మనోళ్ళకి ఇస్తుంది 1000 బియ్యం ఒకటే సర్కారు పంపుతుంది. ఉప్పు నిరపకాయ సరుకు సౌదాలకు చేతి నుంచి పైసలు పెట్టుకుంటే నెలల కమానం జరుపుతురట బిల్లులు ఇవ్వకుండా. మాకు వంట చేసి పోతే పుస్తే కుదబెట్టి మేము వంట చేసి పెడుతున్నాం సార్. పింఛన్ పైసలు 2000 వస్తే మాకు చెరు 2000 వస్తానని మేము మధ్యాహ్నం పోయినాము అండేటోళ్ళం. మేము చెరు 2000 రూపాయలు గొంచబోయి బెల్లం పెళ్లి గొంచబోయి పెడితే కొంగుల కత్తలేదు అసమానం. బంగారాలు అమ్మే అయినా గానీ జాగలు కుదువ పెట్టైనా గానీ చేస్తాను. పాత బిల్లులే ఇస్తలేరంటే రోజుకు 2 కూరలు పెట్టాలి, ఆరానికి 3 మాటల గుడ్డు పెట్టాలని కండిషన్లు పెట్టే వరకు పైసలు ఎడికెళ్ళి దేవాలని గరమైతున్నారు అక్కలంతా. పట్టణ కాడ అప్పులే, డాళ్ళ కిరాణం షాప్ల కాడ ఆడ అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. మళ్ళీ పిల్లలకి పెట్టకపోతే ఇబ్బంది కదా. పెరిగిన రేట్లకు ఇల్లు సంసారం చూసుకుంటే కష్టముంది. అసలుంటిది గింత మందికి దినా మొండి పెట్టాలంటే ఉత్తగైతాది. 2-3 రోజులాయే శాన స్కూలల్లా మధ్యాహ్నం భోజనం బంద్ అయ్యి కొన్నిటి కాడ సార్లు మేడాలు వండి పెడితే ఆడాడా ఇంటికాంచి సద్దులు తెచ్చుకుంటురు పిల్లలే, లేదంటే ఉపాసం ఉండాల్సిందే. వరంగల్లా ఓ సర్కారు స్కూల్ లో పెట్టిన అన్నం గింత సక్కగుంది. పురుగులొస్తుంటే తినలేక పారవోషిండ్రు పిల్లలు. మళ్ళీ పడేసుకొని మళ్ళీ వేరేసుకోండి అని చెప్పారు. వేరేసుకోమంటే పడేసి పోతాను సగ్గ క్లాస్. టీచర్ చెప్తే మళ్ళీ వేసుకోమంటే మేము వేసుకోము, అయినా కానీ పడేస్తాం, ఇంటికి వెళ్ళినాక తింటాం. అంత పట్టేనే ఉంటాం. ఇల్లు ఇంత కొట్లాడినా ఏ మంత్రి పట్టించుకుంటలేడు, ఏ ఆఫీసర్ మాట్లాడతలేడు. హిమాంషు బాబు జర నువ్వన్న చూడు.